నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తలుపులు మోసే బిల్లు ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు అరపైసా కూడా సాయం చేయరంటూ కేంద్రంపై కేటీఆర్ మండిపాటు కోహెడ పండ్ల మార్కెట్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం త్వరలోనే సీఎం శంకుస్థాపన చేస్తారన్న మంత్రి నిరంజన్ రెడ్డి కేసీఆర్ తో విభేదాల ఆరోపణలు కొట్టిపారేసిన చినజీయర్ దైవ కార్యక్రమాలకు సీఎం సంపూర్ణ మద్దతుందని స్పష్టీకరణ ఎన్ఎస్సీ మాజీ సీఈఓ చిత్రరామకృష్ణను ప్రశ్నించిన సీబీఐ కోలోకేషన్ ఆరోపణలపై వచ్చిన కొత్త విషయాలపై ఆరా అట్లాంటిక్ మహాసముద్రంలో ఫెసిలిటీ ఏస్ నౌకలో మంటలు 22 మంది సురక్షితం 3965 లగ్జరీ కార్లు దగ్ధం